చదువు నేర్చుకుంటానంటే మన దేశంలో దాదాపు 14% పైన జనాభా ఉండి వారి భాషని రాజకీయాలు వస్తా, వారి భాష నాకు అవగాహన లేకపోతే ఎట్లా? చాలా సుందరమైన భాష, ఎంత మెలోడియస్ భాష ఉర్దూ. ఆ ఉర్దూని నేర్చుకొని ఆ ఉర్దూలో ఒకరోజు సంపూర్ణంగా స్పీచ్ ఇవ్వడానికి ఏదో కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. మనం సంపూర్ణంగా నేను మనం నా గురువు మాట్లాడినట్టుగా, అర్హం గారు మాట్లాడినట్టుగా ఆ షాయిరీలు నేర్చుకుంటాను. అందుకే నేను ఉర్దూ నేర్చుకుని, ఎందుకంటే నేను ముస్లింలకి నేను ఇచ్చే గౌరవాన్ని, ఎందుకంటే మీ భాషా సంస్కృతిని నేను గౌరవిస్తున్నాను అని చెప్పడానికి నేను ఉర్దూ నేర్చుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా మనకి భారతదేశంలో ఒక భారతీయ జనతా పార్టీకి నేను సపోర్ట్ చేసినప్పుడు నన్ను చాలామంది అడిగారు, నువ్వు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ సంఘం వెళ్ళిపోతే మీరు వాళ్ళు సపోర్ట్ చేస్తే మాకు అన్యాయం చేసినట్టు అవుద్దంటే, అలా అయితే ఈ దేశం ఎవరికి దోస్తీ కట్టలేదు. ఇదే తెలుగుదేశం పార్టీ ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తిడుతున్నారు. ఆయన మతాల పార్టీ అంటారు. మరి ఈ బుద్ధి ఏమైంది మీకు? 2014 గోద్రాట్ సమయంలో తిట్టిన వ్యక్తి మళ్ళీ 2014 దోస్తీ కలిపి చేయగలిపి మళ్ళీ 2018 మళ్ళీ మీరు గొడవ పెట్టుకుంటే ఈ అవకాశవాదాలు నాకు నచ్చట్లా. అసమైన నష్టమైన ఇప్పుడు మనకున్నది రెండు జాతీయ పార్టీలు. ఏ జాతీయ పార్టీతో కలవాలంటే ఏ రిలీజియస్ ఏ రీజనల్ పార్టీ అయినా సరే అక్కడ కలవాల్సింది రెండు జాతీయ పార్టీలతో. భారతీయ జన మీరు ఎప్పుడు భయపడాలని ఇందాక మీరు లాయర్ గారు అడుగుతున్న దానికి నేను జనసేన పార్టీని భారతీయ జనతా పార్టీలో మమేకం విలీనం చేసినప్పుడు అప్పుడు మీ హక్కుకి నేను అప్పుడు సమాధానం చెప్తాను. కానీ వారితోటి కలిసి పోటీ చేసినందుకు, వారితో కలిసి నేను పనిచేసినందుకు నాకు ఇబ్బందులు లేవు. ఎందుకంటే వాళ్ళు నన్ను ప్రభావితం చేయలేరు. వాళ్ళు తప్పులు చేస్తా ఉంటే నేను కూర్చోబెట్టి కామ్గా కూర్చున్న వ్యక్తిని కాదు. చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా నష్టం జరిగినప్పుడు సడన్ గా వచ్చి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా నేను ప్రేక్షించింది కూడా సినిమా థియేటర్కి వెళ్తే సినిమా థియేటర్ దేశభక్తిని ప్రూవ్ చేసుకోవాలా? ఒక జనగణమన పాల సినిమా థియేటర్లో పడ్డప్పుడు లేచి అదే దేశభక్తి. దేశభక్తి గుండెలు ఉంటుంది, అవసరం వచ్చినప్పుడు బయటకు వస్తుంది. అంతేగాని సినిమా థియేటర్లో వెళ్ళి కూర్చొని ప్రూవ్ చేసుకోవాలా? సినిమా థియేటర్ మొదటి మీరు చూడండి. నేను మాట్లాడింది కూడా భారతీయ జనతా పార్టీ గురించి ప్రధానమంత్రి గారు వచ్చిన 5 నెలలు 6 నెలలు నేను మాట్లాడిన ట్వీట్ చేసిన మాటలు ఆ రోజున భయపడేవాళ్ళు. ఒక భారతీయ జనతా పార్టీ బలమైన భారతీయ జనతా పార్టీ గురించి ఒక ప్రధానమంత్రి గురించి మాట్లాడడానికి ఇప్పుడు ఎగిసెగిసి పడుతున్న చంద్రబాబు నాయుడు ఆ రోజు కామ్గా కిక్కురు మనకున్న మూల కూర్చున్న వ్యక్తి ఈ రోజున కొంత ఓలుస్తా ఉంది ఆయనకి. కానీ నేను ఎప్పుడు భయపడలేదు. మీకు తెలుసు ఎంత బలమైన వ్యక్తులు. నిజంగా నాకు సమస్య ఏంటంటే